ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్, కానీ ఈ రోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా, మనుషులేనా, అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు, తోడ పుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. అన్నిటినీ తట్టుకుంది సునీత, ఈ రోజు నిలబడింది సునీత. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా, హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధమైతా. ఈ మట్టి మీద పుట్టా, ఇదే మట్టి మీద పుట్టా, ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా. ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు కోసం కొట్లాడుతున్న, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతిక్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి, హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి.